నమస్తే, నేను కేశ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి ఆసక్తి తెలంగాణలో మరింతగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్నగాక మొన్న ప్రభుత్వం మారినటువంటి పరిస్థితి, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటికి తోడు బీజేపీ గురిపెట్టినటువంటి లక్ష్యాలు, ఈ అంశాలన్నిటి నేపథ్యంలో తెలంగాణలో ఫలితాలు ఏ విధంగా ఉండొచ్చు, జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా లోక్సభ స్థానాల విషయంలో ఎవరిది పనిచేయేటువంటి అవకాశం ఉంది అనే అంచనా విస్తృతంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఒక సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. తెలంగాణలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఎవరిపైన పైచేయి సాధించబోతున్నారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్ లో కూడా పట్టు నిలుపుకోబోతుందా? అలానే అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? కేంద్రంలో బలమైనటువంటి శక్తిగా నిలబడాలని ఆశిస్తున్నటువంటి బీజేపీకి తెలంగాణ కలిసి వస్తుందా? ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి ఓట్ షేర్ ఏ విధంగా ఒకరి నుంచి ఒకరికి మరలిందో కూడా మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే నిర్వహించినటువంటి సర్వే చెబుతున్నటువంటి మాట. ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఓట్ షేర్ విషయంలో తెలంగాణలో ఒక బలమైనటువంటి ముద్ర కనిపిస్తున్నటువంటి పరిస్థితి. లాస్ట్ ఎలక్షన్స్తో 2019 ఎలక్షన్స్తో పోల్చి చూసినప్పుడు 1% ఓట్ షేర్ పెరిగింది. 2024లో 21%కి చేరినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో అనేటువంటి మాటని ఇక్కడ సర్వే చెబుతుంది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్. అయితే మిగతా పార్టీల పరిస్థితి ఏంటి? ఈ విషయంలో తెలంగాణలో ఉన్నటువంటి మిగతా పార్టీలు ఏ విధంగా ఉన్నాయి, అలానే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఐఎన్డీఐఏ బ్లాక్కి సంబంధించినటువంటి ఓట్ షేర్ పర్సంటేజ్ని ఇక్కడ కోట్ చేస్తున్నారు. 41%, 41% తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఐఎన్డీఐఏ కూటమి అంటే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీసే కాబట్టి ఈ కూటమికి సంబంధించినటువంటి లెక్క మనం తీసినప్పుడు చాలా స్పష్టంగా ఇండియా టుడే సర్వే రిపోర్ట్ చెప్తుంది 41% ఓట్ షేర్ దక్కబోతుంది బీజేపీకి. 21% అంటే దాదాపు 62% ఈ రెండు పార్టీలే షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, అలానే రాబోయేటువంటి ఫిగర్స్ అంచనాలకు సంబంధించినటువంటి విశ్లేషణ కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయంలో చాలా క్లియర్గా ఇక్కడ ఈ సర్వే రిపోర్ట్ చెబుతున్నటువంటి మాట ఇది. ఈ ఫిగర్స్ ఒకసారి మనం చూడాలి. ఇది క్లియర్గా తెలంగాణలో ఎన్నికల ఫలితాల తర్వాత, అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జరగబోతున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ షేర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈ విధంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో. ఓవరాల్ ఓట్ షేర్ ఇది. ఎన్డీఏ కూటమికి 21%, అలానే ఇండియా కూటమికి 41%. అయితే మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నకి సమాధానం ఇక్కడ ఉంది. మనం చూసేటువంటి సమాధానం ఇదే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కనిపించబోయేటువంటి ఫిగర్స్ చాలా ముఖ్యమైనటువంటి ఫిగర్స్. ఓవరాల్గా గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 40% 2019 ఎలక్షన్స్లో 40% ఓట్ షేర్ దక్కించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 11% 11% పడిపోయి 29%కి మాత్రమే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి రాబోయేటువంటి లోక్సభ ఎలక్షన్స్లో ఉండబోతుంది అనేటువంటి మాటని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చెబుతుంది. తెలంగాణలో పరిస్థితి ఇది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అమాంతం 41%, అంటే 11% పెంచుకోవడం ద్వారా 41%కి కాంగ్రెస్ పార్టీ చేరినటువంటి పరిస్థితి ఉంది. అలానే బీజేపీ గత ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు 1% పెంచుకుంది. అయితే మిగతా విషయాల్లో సీట్ల విషయంలో ఇది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. అన్నిటికంటే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నది ఎంఐఎం, అటు కానీ ఇటు కానీ ఎక్కడ కూడా నో చేంజ్, 3% అలా కన్సాలిడేట్ చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎంఐఎంకి ఉంది. ఇక ఇతరులకు సంబంధించినటువంటి అంచనాలు చూస్తే ఈసారి ఇతరుల్లో కూడా ఒక 1% డౌన్ఫాల్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. 6%కి ఇతరులు ఫిక్స్ అయ్యేటువంటి పరిస్థితి. గత ఎలక్షన్స్లో చూస్తే కనుక 7% వరకు ఇతరులకు సంబంధించినటువంటి డేటా ఉంది. అంటే ఓవరాల్గా ఓళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓళ్ళు అవుతాయి అనేటువంటి సామెతకి తెలంగాణ ఎలక్షన్స్ ఒక ఉదాహరణగా మనం చూడాల్సి ఉంటుంది. 2018లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో విజయబాబు ట్యాగరేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ 40%కి పరిమితమైంది. ఈసారి 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో విజయబాబు ట్యాగరేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 41% వెళ్ళింది. అలానే రాబోయేటువంటి లోక్సభ ఎలక్షన్స్లో కూడా భారీగా ప్రభావం చూపబోతున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వస్తున్నాయి. సో నంబర్ ప్రకారం చూస్తే, సీట్ల సంఖ్య పరంగా చూస్తే తెలంగాణలో ఎన్ని సీట్లు ఏ పార్టీ గెలవబోతుంది అనేటువంటి అంచనా కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం ఇది.
రేషియోస్ అంటే షేర్ ఓట్ షేర్ పరంగా ఇందాక లెక్కలు చూసాం, సీట్ల పరంగా చూస్తే తెలంగాణ అంచనాలు ఈ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి మాట మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెబుతోంది. ఇండియా టుడే, మూడ్ ఆఫ్ ద నేషన్, ఇది ఇండియా టుడే సిఓడర్ గ్రూప్ నిర్వహించినటువంటి సర్వే ఇది. కాబట్టి ఒక బ్రాండ్ వాల్యూ ఉన్నటువంటి సర్వేగా దీన్ని చెబుతారు. 2019 ఎలక్షన్స్లో బీజేపీ 20% ఓటు బ్యాంక్తో 4 సీట్లు గెలుచుకుంటే 21% ఓటు బ్యాంక్తో కేవలం 3 సీట్లే గెలిచేటువంటి పరిస్థితి ఉందని బీజేపీకి సంబంధించి మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెబుతుంది. తెలంగాణలో ప్రబలంగా పుంజుకున్నటువంటి పరిస్థితి ఉంది, ఎందుకంటే అసెంబ్లీలో కూడా 8 సీట్లలో విజయబావుట ఎగరేసింది బీజేపీ. కానీ లోక్సభ సీట్ల విషయంలో మాత్రం అందుకనే ఈసారి 8 నుంచి 10 స్థానాలు మేము టార్గెట్ చేసామని బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ 3 సీట్లకే పరిమితం అవుతుంది అనేటువంటి మాటని ఈ సర్వే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ గత ఎలక్షన్స్లో దాదాపు 30% ఓటు షేర్ దక్కించుకోవడం ద్వారా 3 సీట్లు మాత్రమే దక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి సీట్ల సంఖ్యని 10% పెంచుకుంటుంది, 10 సీట్లకు పెంచుకుంటుంది, 7 సీట్లు ప్లస్ కాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి అనేది మూడ్ ఆఫ్ ద నేషన్ చెప్తుంది. ఇదే టార్గెట్ యాక్చువల్గా 14-15 సీట్లు గెలవాలనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. కానీ 10 సీట్లకు పరిమితం అవుతుంది అనేటువంటిది, ఒకేసారి అమాంతం 7 సీట్లు పెరగడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత ఎలక్షన్స్లో 9 సీట్లు గెలుచుకుంది, 40% ఓటు షేర్ ద్వారా 9 సీట్లు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి 29% ఓటు షేర్ ద్వారా 3 సీట్లకే పరిమితం కాబోతుంది, 6 సీట్లు లాస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే అధికారాన్ని కోల్పోవడం ఒక పక్కన, అలానే సీట్ల సంఖ్య విషయంలో కూడా, లోక్సభ సీట్ల సంఖ్య విషయంలో కూడా డౌన్ఫాల్ అనేది ఆ పార్టీకి, పార్టీ నాయకత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. ఇక ఓవరాల్గా ఇక్కడ కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ విషయంలో ఎంఐఎం 1 సీటుకు పరిమితమైంది, 3% ఓటు షేర్ మళ్ళీ దక్కించుకుని తనకు ఉన్నటువంటి పట్టుని అలా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా పుంజుకుంటున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. బీజేపీ ఆశించినటువంటి రిజల్ట్ దక్కించుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయనేది మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెబుతున్నటువంటి మాట. ఇక బీఆర్ఎస్ కూడా గడ్డు పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయనేటువంటి సంకేతం ఇవ్వడం, అలానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, ఐఎన్డీఐఏ కూటమికి, లెఫ్ట్ పార్టీస్తో కలిసి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ సంకేతాలు ఉన్నట్టుగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ నామమాత్రంగా మారుతున్నటువంటి పరిస్థితిలో ఎన్డీఏ కూటమికి దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పట్టు దక్కకపోవచ్చు అనేటువంటి సంకేతాలని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఇస్తుంది. ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ నెల రోజుల్లో జరగబోయేటువంటి పరిణామాలు, ఎటువంటి పొత్తుల ఎత్తుగడలు బీజేపీ వేయబోతుంది, దాని ద్వారా ఎన్డీఏకి ఏ విధంగా పరిణామాలు కలిసి వస్తాయి అనేటువంటి విషయాలను తెలుసుకోవాలంటే ఈ ఆసక్తి మరికొద్ది రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది.